నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మనం అనేక రకాల విషయాలు చూస్తుంటాం. మన అంచనాలు ఒక రకంగా ఉంటాయి, భగవంతుడి నిర్ణయం మరో రకంగా ఉంటుంది, జాతకాలు మరో రకంగా ఉంటాయి. జాతకాన్ని దాటి ఏ విషయం పోదు. మన మహర్షులు కనిపెట్టినటువంటి, ఉపదేశించినటువంటి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని సక్రమంగా వినియోగించుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, అందులో ఎలాంటి సందేహము లేదు. నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, ఆయన పోలీస్ ఆఫీసర్. మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామండి, ఇది అమ్మాయి జాతకం, ఇదేమన్నా అబ్బాయి జాతకం అని చెప్పి రెండు చేతికిచ్చాడు. చేతికిస్తే నేను రెండు జాతకాలు పరిశీలించి చెప్పాను, అయ్యా అమ్మాయి జాతకంలో వివాహపరంగా దోషం ఉంది, ఈ అబ్బాయి జాతకంలోనేమన్నో అనేక రకాల గండాలు గోచరిస్తున్నాయి, ఇతను వ్యసనపరుడు, జీవితంలో ఇబ్బంది పడతాడు, ఆయుర్భావ స్థానం కూడా అంత గట్టిగా లేదు, కనుక మీరు ఏదో విధంగా కొన్నాళ్ళు ఆగి వేరే సంబంధం చూసుకోండి, ఈలోపు మీ అమ్మాయి జాతకంలో ఉన్నటువంటి వివాహ దోషానికి ఏదైనా పరిహారం చేద్దాం, భృగుపాశుపతి హోమం కానీ అది చేయించి అరటి చెట్టుతో వివాహం జరిపించి అరటి చెట్టును నరికేసి నదిలో పడేస్తే ఆ దోషం పోతుంది, ఓ సంవత్సరం ఓపీ పట్టండి, ఇప్పుడు పెళ్లి చేయొద్దు అని చెప్పాను. లేదండి, ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ మాట ఇచ్చేశారు, మేమంతా అన్ని విషయాలు మాట్లాడుకోవటం కూడా దాదాపుగా పూర్తయింది. నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే ఈ ముహూర్తం పెడతారనేటువంటి భావంతో వచ్చాను, చాలామందిని అడిగితే మీరైతే మంచి ముహూర్తం పెడతారని చెప్పన్నారని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. అయ్యా నేను ముహూర్తాలు పెట్టేటువంటి సాంప్రదాయం నాకు లేదు, అన్ని పనులు నేను చేస్తే మిగతా వాళ్ళు బతికేది ఎట్లా, కనీసం ముహూర్తాలు పెట్టుకొని బతికేవాళ్ళు ఎంతోమంది పండితులు ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, ఇది కూడా నేనే చేస్తే వాళ్ళకు వచ్చే రూపాయి ఏమైపోతుంది, కనుక నేను ఎవరికి ముహూర్తాలు పెట్టట్లేదు, మీకు కూడా నేను ముహూర్తం పెట్టట్లేదు, మీరు జాతకం చూపించారు కాబట్టి ఉన్న విషయం చెప్పాను, ఆ పైన మీ ఇష్టం వచ్చేట్టుగా నిర్ణయించుకోండి, మన పవిత్ర మనం చేస్తాం, ఈశ్వరేచ్ఛ జరుగుతుంది, వెళ్ళి రండి అని చెప్పా. తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు, పెళ్లి చేసిన సంవత్సరం దాకా కూడాను పిల్లలు కలగలేదు, ఇంకో 6 నెలలు చూశారు, సంవత్సరం అయింది, అబ్బాయి ప్రవర్తన అమ్మాయి ప్రవర్తన తేడాగా ఉండడంతో ఈ అమ్మాయి వాళ్ళ తల్లి అడిగింది, ఏంటమ్మా అబ్బాయి ఓ రకంగా ఉంటున్నాడు, నువ్వో రకంగా ఉంటున్నావు, ఏంటో సంతానం ఏమన్నా కలిగే అవకాశం ఉందా, మరి ఎందుకని మీరు డిలే చేస్తున్నారు, కొన్నాళ్ళు ఏమన్నా సంతానం లేకుండా ఉంది, కాస్త 2-3 సంవత్సరాలు అటు ఇటు తిరిగి తర్వాత పిల్లల్ని కదా అన్న ఆలోచన మీరున్నారా, ఏంటమ్మా నాన్న అడుగుతున్నారు, నేను నిన్ను అడుగుతున్నాను చెప్పమ్మా అని చెప్పి వాళ్ళమ్మ అడిగింది. అడిగితే అమ్మాయి ఒకసారిగా బోర్న ఏడ్చింది, ఎందుకమ్మా ఏడుస్తున్నామంటే ఆయన పిల్లలు కలిగే విధంగా సంసారం చేయట్లేదు, ఏదో రకమైనటువంటి ఒక రకమైన టెన్షన్లో ఉంటున్నాడు ఆయన, నేను ఇదేమిటని చెప్పి నేను అడగలేకపోతున్నాను, అదే కారణం సంతానం కలగకపోవడానికి, వేరే రకమైనటువంటి కారణం ఏమీ లేదు అని. సరే ఇదే విషయాన్ని వాళ్ళమ్మ ఆయన చెప్పింది, పోలీస్ ఆఫీసర్, ఆయన పెద్ద పోలీస్ ఆఫీసర్ చెప్తే సరేనని చెప్పని అమ్మాయిలో ఏమన్నా లోపాలు ఏమన్నా ఉన్నాయని చెప్పని డాక్టర్ దగ్గర టెస్ట్ చేస్తే అమ్మాయి దగ్గర ఎలాంటి లోపాలు లేవు, ఈ అమ్మాయి పిల్లలు పుడతారండి, అబ్బాయిలోనే ఏదో లోపం ఉంటుంది, అబ్బాయిని తీసుకురండి అన్నారు. ఇలా మెడికల్ టెస్టులు రమణమని చెప్పి అడిగితే రాలేదు, సరే 4-5 సార్లు అడిగి అడిగినా రాలేదు. సరే ఒకరోజు 2 డిఎస్పీలని 4 సీఐలని 10 కానిస్టేబుల్స్ని వెంట పెట్టుకొని బలవంతంగా తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్పించి టెస్టులు చేయించాడు. అందులో ఏమని తెలియదంటే ఇతనికి ఎయిడ్స్ చాలా తీవ్ర స్థాయిలో ఉంది అని చెప్పని తేలింది. దాంతో ఆయన చాలా బాధపడ్డాడు.
ఈ రకమైనటువంటి దుర్మార్గం నువ్వు చేస్తావా, ఎయిడ్స్ ఉంచుకొని పెళ్లి చేసుకుంటావా అని చావచత కొట్టి ఈ అమ్మాయికి మ్యూచువల్ డైవోర్స్ ఇప్పించి వాళ్ళ దగ్గరికి రావాల్సిన నష్టపరిహారం తీసుకొని అమ్మాయికి వేరే పెళ్లి చేసి సింగపూర్ పంపించాడు. మళ్ళీ ఇక్కడ ఎక్కడ ఉండకూడదని ఇతను ఆ విధంగా ఎయిడ్స్ వ్యాధితోటి కొంతకాలం ఉండి తర్వాత కాలం చేశాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పెళ్లికి ముందు జాతకాలు చూసుకోవడం వల్ల ప్రతి కోణంలోనూ జాతకాలని అవసరమైన మేరకు, పెద్దానికి కాదండి, అవసరమైన మేరకు జాతకాలు చూపించుకోవడం వల్ల మేలు జరుగుతుంది. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, అనవసరంగా మీరు జాతకాలు చూపిస్తే దానివల్ల కూడా మీరు నష్టపోతారు. ఏదో తెలిసి తెలియని వాడు ఏదో అంటాడు ఇంక అండవని మీరు మానసిక వేదన పడతారు. మీ పిల్లాడికి మంచిది కాదంటారు, మీ అమ్మాయికి మంచిది కాదంటారు, మీ ఆవిడికి క్యాన్సర్ వస్తుందంటారు, లేకపోతే మీ ఆవిడకి ఆయుర్దాయం లేదంటాడు. తెలిసి తెలియని వాళ్ళు పాప వాళ్ళ తప్పు పట్టి ప్రయోజనం లేదు, వాళ్ళకి తెలియక విధంగా చెప్తారు. ఎందుకు అనవసరంగా జాతకం చూపించాలి? ఏదైనా అవసరం పడితే నిష్ణాతులైనటువంటి జ్యోతిష్కులు ఎవరైనా ఉంటే, మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ మనసు దోచిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ ఊళ్ళోనో మీ పక్క ఊళ్ళోనో మీ పట్టణంలోనో వాళ్ళని సంప్రదించి వాళ్ళ సలహాలు తీసుకోండి. అందువల్ల జ్యోతిష్ శాస్త్రం వల్ల మనకి ప్రయోజనం అనేది ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో మనిషి స్వయం కృషి మీద పైకి వస్తాడు. కొన్ని సందర్భాల్లో మనిషి పెళ్లి చేసుకోవడం వల్ల ఆకస్మికంగా వృద్ధిలోకి వస్తాడు. కొన్ని సందర్భాల్లో ఎంతో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఇది మన జాతకంలో సాధారణంగా చూస్తున్నటువంటి అంశం. ఇలాంటివి కొన్ని వేల జాతకాలు నేను చూశాను. వారణాసిలో నాగేంద్ర చతుర్వేది అని చెప్పినటువంటి ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి తల్లిదండ్రి లేరు, వాళ్ళ బాబాయ్ గారింటో ఉంటున్నాడు, అది కూడా ఒక చిన్న రేకుల గదిలో. వాళ్ళ బాబాయ్ చెప్పాడు, నువ్వు ఆ గదిలో ఉండు, సంపాదించుకో తినం, మేము మాత్రం అన్నం పెట్టాం, మాకంత శక్తి లేదు అన్నాడు. సరేనని చెప్పిన ఇతను ఏదో చిన్న చిన్న పూజా కార్యక్రమాలు, శుక్రవారం పూజలు అవి చేసుకుంటూ ఉండేవాడు. పెద్ద పండితుడు కాదు, అందుకని చిన్న చిన్న వైదిక కార్యక్రమాలు చేసుకుంటూ బతికేవాడు. ఒక్కోరోజు ఉపోషం ఉండేవాడు, ఒక్కోరోజు రెండు పూట తినేవాడు. సందర్భాన్ని బట్టి అతని జీవితం ఆ విధంగా నడుస్తుంది. కొన్ని సందర్భాల్లో డబ్బులు లేక శవాలు మోయటానికి కూడా వెళ్ళే సందర్భాలు అనేక ఉన్నాయి. ఏ పని లేకపోతే అరే ఖాళీగా ఉన్నావు కదా నువ్వు రా అని చెప్పి తీసుకెళ్లేవాళ్ళు. శవాన్ని మోసినందుకు ఓ 50 రూపాయలు 60 రూపాయలు చేతిలో పెట్టేవాళ్ళు. దాంతో ఏదో పొట్ట నిప్పుకునేవాడు కొన్నాళ్ళ పాటు, ఓ వారం పాటు ఇట్లా జరుగుతూ ఉంది. నా దగ్గరకు వచ్చి చెప్పాడు శివకుమార్ శాస్త్రి అనేటువంటి పురోహితుడు, అతన్ని నా దగ్గర తీసుకొని వచ్చాడు. వాళ్ళు ఏదో హైదరాబాద్ మీద పని ఉండొచ్చి ఆయన మంచి యాస్ట్రాజరు మా గురువు గారు అని చెప్పని తీసుకొచ్చాడు. శివ అని నాకు బాగా సన్నిహితుడు. సరే నేను అతని జాతకం పరిశీలించి చెప్పాను, నీకు అఖండమైనటువంటి రాజయోగం రాబోతుంది, నువ్వు కోటిష్ఠుడు అవుతావు, నువ్వు ఉన్న స్థితి గురించి నువ్వు బాధపడద్దు, నువ్వు అనాథం కావు, నీకు అనేక మంది సన్నిహితులు ఏర్పడతారు, బంధువులు ఏర్పడతారు, నువ్వేమీ దిగులు పడద్దు, కొన్నాళ్ళు ఓపిక పట్టు, మంచి యోగం అనేది నీకు సంప్రాప్తిస్తుంది అని చెప్పాను. నా మాట మీద నమ్మకంతో కొంచెం ధైర్యంగా హుషారుగా వెళ్ళాడు. వెళ్ళిన ఒక నెల రోజుల తర్వాత ఒక లెటర్ పంపించాడు. ఏమండి వీళ్ళు వంటలు చేసుకుంటున్నారు, వీళ్ళ అమ్మగారు, వీళ్ళకేమో ఒక అమ్మాయి ఉంది, పేరు సువత్సలాదేవి, ఈ అమ్మాయి కూడా వంటలు చేస్తుంది, మరి వీళ్ళు పెళ్లి చేసుకోమని చెప్పి అడుగుతున్నారు, నేనే పోషించుకోలేనటువంటి స్థితిలో ఉన్నాను, నేనే కూటికి గతిలేని పరిస్థితిలో ఉన్నాను, ఈ అమ్మాయిని చేసుకుంటే మరి ఏ రకమైనటువంటి విధంగా నేను అమ్మాయిని పోషించగలుగుతాను, మరి ఈ పెళ్లి చేసుకోమంటారా లేకపోతే వద్దంటారా, మీరు చెప్పే నిర్ణయం మీదనే నేను నిర్ణయం తీసుకుంటాను, దాని మీదే నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మీకు ఈ విధంగా తెలియజేయాల్సి వచ్చింది అన్నాడు. సరే అమ్మాయి డీటెయిల్స్ తీసుకొని అతను చెప్పిన ప్రకారం అమ్మాయి జాతకం వేస్తే అమ్మాయి జాతకంలో బ్రహ్మాండమైన యోగం ఉంది. నేను ఈ శివ ద్వారా చెప్పా,
ఇట్లా రాశాడయ్యా నాగేంద్ర ఆ లెటరు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పు, బ్రహ్మాండమైనటువంటి యోగం పడుతుంది అని చెప్తే అతను వారణాసి వేరే పని మీద వెళ్తూ వెళ్ళి ఏ గురువుగారు చేసుకోమన్నారు, ఈ పెళ్ళి చాలా బాగుంటుందని చెప్పన్నారు, పెళ్ళి ఎప్పుడో చెప్తే గురువుగారు కూడా వస్తారన్నారని కూడా చెప్పాడు. సరే పెళ్ళి నిరాడంబరంగా అక్కడ జరిగింది, నేను కూడా వెళ్ళాను, ఆశీర్వదించాను, ఏదో నా శక్తి మేరకు చదివింపులు కూడా చదివించాను, మంచిది అయినా బాగుండాలి అని చెప్పని ఆశీర్వదించి వచ్చేసాం. ఈ నాగేంద్ర ఈ వంటలో వాళ్ళ అత్తగారు వీళ్ళ భార్య వీళ్ళ ముగ్గురు కలిసి ఏదో జీవనయానం కొనసాగిస్తున్నారు, కానీ అంతగా సాగట్ల. వీళ్ళేదో క్యాటరింగ్కి వెళ్ళటం, వంటలకు వెళ్ళటం, ఈ అప్పడాలు వడియాలు తయారు చేయటం, వాటిని నమ్మటం ఇట్లా చేస్తున్నారు. ఈ నాగేంద్రజకి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది, ఈ అప్పడాలు వడియాలు వీటిని ప్యాక్ చేసి ఒక స్టోర్లో పెట్టి అమ్ముదాం, ఒక షాపు తీసుకొని అనుకున్నారు. సరే అప్పడాలు వడియాల వరకు ఒక చిన్న షాపు తీసుకుని అందులో పెట్టారు. అందరూ చాలా బాగున్నాయని చెప్పని కొనుక్కున్నారు. ఆ విధంగా ఒక 3 నెలలు తిరగకముందే అప్పడాలకి వడియాలకి వీళ్ళు ఫేమస్ అనేటువంటి ముద్ర ఆ ఏరియా మొత్తంలో అంతా కూడా తెలిసిపోయింది. మంచిగా బేరం ఉంది, ఈ వంటల గింటలు మానేస్తారు, ఈ అప్పడాల మీద వడియాల మీదనే ఆధారపడి చక్కగా అంతోయంతో సంపాదించుకుంటున్నారు. మరొకడుగు ముందుకు వేసి మనం పని చేద్దాం, ఈ స్వీట్స్ ఏవైతే ఉన్నాయో అవి, అదేవిధంగా మిఠాయిలు, మైసూరు పాకు, ఎక్కువ కాలం నిల్వ ఉండేటువంటి స్వీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తయారు చేసి అమ్ముదాం, దానివల్ల మనకు బాగుంటుందని చెప్పని వీళ్ళ ముగ్గురు ఒక ఆలోచనకు వచ్చారు. ఎవరు? ఈ నాగేంద్ర, ఈ నాగేంద్ర భార్య, వాళ్ళ అత్తగారు. సరే చిన్నంగా ముందు హల్వా తయారు చేశారు, తర్వాత ఇంకోటి తయారు చేశారు, తర్వాత ఇంకోటి తయారు చేశారు, అన్నీ చాలా బాగున్నాయని చెప్పని పేరు వచ్చింది. వేరే షాప్ పెద్ద షాప్ ఒకటి తీసుకొని అందులో ఈ స్వీట్స్ వ్యాపారం పెట్టారు. 1 నెల రోజులు తిరిగేటప్పటికి బ్రహ్మాండమైనటువంటి పేరు వచ్చింది, స్వీట్స్ అంటే ఇక్కడే తీసుకోవాలి అని. ఆ ఏరియా ఆ జిల్లా మొత్తం పాకిపోయింది, 10 బ్రాంచీలు పెట్టారు, సరిపోలా కిటకిట్లాడిపోతున్నారు, ఎంతోమంది వర్కర్స్లు పెట్టుకున్నారు, బ్రహ్మాండమైన ఇల్లు కొనుక్కున్నారు, చీరలు కొనుక్కున్నారు, బంగారు ఆభరణాలు కొనుక్కున్నారు. ఈ వీళ్ళ యొక్క స్వీట్స్ స్థాయి ఏ స్థాయికి ఎదిగిందంటే, ఒక ముక్కలో ఎవరైనా విదేశాల్లో ఉన్న వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలంటే ఈ స్వీట్స్ తీసుకెళ్ళిస్తే అది బెస్ట్ గిఫ్ట్ కింద తయారైంది. అందుకని విదేశాలలో ప్రతి వాళ్ళు కూడాను ఇవి తీసుకోవటం, వెళ్ళి అక్కడ ఇవ్వటం, మళ్ళీ వాళ్ళు ఎంక్వైరీ చేయటం, ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్ళటం. ఆ రకంగా వీళ్ళు కొన్ని 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించేశారు 5-6 సంవత్సరాల్లో ఈ స్వీట్స్ మీద. ఎక్కడొచ్చింది ఈ టర్నింగ్ అంటే, ఆ అమ్మాయి జాతకంలో సప్తమ స్థానాధిపతి ఉచ్చస్థితిలో ఉండి వర్గోత్తమ అంశ చెందాడు. అటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి నాగేంద్ర చతుర్వేది అనేటువంటి శవాలు మోసుకునేటువంటి పేద బ్రాహ్మణుడికి కోటీశ్వరుడయ్యేటువంటి యోగం పట్టింది. అది బిడ్డ వచ్చిన వేళ, గొడ్డు వచ్చిన వేళ అంటారే, అది ఇదే. జాతకం చూస్తే చెప్పలేనిదంటూ ఏమీ ఉండదు. కాకపోతే జ్యోతిషాస్త్ర నిబంధనలు అనుసరించి కొన్ని విషయాలు చెప్పకూడదు కాబట్టి చెప్పం. పిల్లవాడు ఆయుర్దాయం ఎన్నాళ్ళు ఉండి అని అంటే ఎట్లా చెప్తామండి? చెప్పం. మా అమ్మ ఎన్నాళ్ళు బతుకుతుంది అని అంటే ఎట్లా చెప్తాం? చెప్పం. కానీ తల్లిదండ్రుల ఆయుర్దాయం ఏదైతే ఉందో అది పిల్లలకు చెప్పచ్చు. పిల్లల ఆయుర్దాయం గురించి మాత్రం తల్లిదండ్రులకు చెప్పకూడదు, ఇది ధర్మశాస్త్రం. కనుక ఈ జ్యోతిషాస్త్రం ద్వారా చాలా ఉపయోగం ఉంది, అందుకే మహర్షులు దీన్ని మనకు అందించారు. దీన్ని మనం సక్రమమైనటువంటి పద్ధతిలో ఉపయోగించుకున్నట్లయితే ఇది మానవ కళ్యాణానికి ఉపయోగపడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.